ఎంతమంది హుషారుగా ఉన్నారా? చాలా హుషారుగా ఉన్నారు. సోమందే పల్లికి చాలా సార్లు నేను వచ్చాను, అనంతపూర్ జిల్లాకు కూడా చాలా సార్లు వచ్చాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా చూస్తున్న ఈ యొక్క స్పందన, ఈ అభిమానం, మీరంతా కూడా చాలా హుషారుగా ఉన్నారు. నేను మిమ్మల్ని చైతన్యవంతులు చేయాలంటే మీరు నన్ను ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని మా తమ్ముళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను బాధుడే బాధుడు కార్యక్రమాన్ని రాష్ట్రంలో 9 రోజులుగా చేస్తున్నాను. ఏం తమ్ముళ్ళు, బాధుడే బాధుడు వల్ల మనం నష్టపోయామా లేదా? అయితే గట్టిగా చెప్పాలి కదా, బాధుడే బాధుడని, బాధుడే బాధుడు. ఇంకా గట్టిగా, నా గొంతు అయితే బాగా పోయింది కానీ మీ గొంతు చాలా బాగుంది. మా తమ్ముళ్ళు ఆకాశానికి ఎగురుతున్నారు. తమ్ముళ్ళు అటు ఇటు దూసుకోవద్దండి, నిలకడగా ఉండండి. మీరు తుఫాను మారిగా ముందుకు వెనక్కి వస్తున్నారు. బాధుడే బాధుడు, బాధుడే బాధుడు. మామూలు బాధుడుగా తమ్ముళ్ళు, వీర బాధుడిది. నేను అడుగుతున్నా, ఎక్కడుండే మిమ్మల్ని ఎటు చూసినా సోమందేపల్లో జనాలే జనాలు, జన ప్రభంజనం. వచ్చినప్పటి నుంచి ఎక్కడ కూడా ఇసుకేస్తే రాలని జనం కనపడుస్తున్నారు. దీనికి కారణం చూస్తే జగన్మోహన్ రెడ్డి భరతాన్ని పడడానికి మీరు సిద్ధంగా ఉన్నారవునా కాదా? మిమ్మల్ందరినీ బాధ పెట్టాడా లేదా? మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? ఇబ్బందుల్లో ఉన్నారంటే చేతులు పైకెత్తండి. ఏం తమ్ముళ్ళు, ఈ సైడ్ కూడా ఎక్కడ చూసినా ఇబ్బందులు, తమ్ముళ్ళు జెండాలు దించాలి, వెనకనులు కనపడాలి, జెండా కవర్ చేసుకోవాలి. మళ్ళా మన మీటింగ్ అవుతానే జెండా ఎగరేద్దాం. అన్ని జెండాలు కూడా చుట్టుకోవాలి, ఫ్లాగ్ చుట్టుకోవాలి. ఇంకో పక్కన ఎక్కడ మిద్దెల పైన కూడా మీరే కనపడుస్తున్నారు. పేపర్ వాళ్ళు కవర్ చేయలేకపోతున్నారు, మీడియా వాళ్ళు పాపం ఎటు చూసిన జనాలే. అయితే నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి మీ మనోభావాలను గౌరవించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా చరిత్రలో ఇంత బాధుడు ఎప్పుడన్నా చూశారా మీరు? ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా అని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా? దేశంలోకెల్లా ఎక్కువ రేట్లు మన రాష్ట్రంలో అవునా కాదా? తమ్ముళ్ళు, వంట గ్యాస్ పెరిగిందా లేదా? కడాన మద్యం, జే బ్రాండు, జగన్మోహన్ రెడ్డి బ్రాండు అవునా కాదా? ఇంత మనకు ఉండే బ్రాండ్లు ఉన్నాయా ఇప్పుడు? తెలుగుదేశం పార్టీ అప్పుడున్న ఒక బ్రాండ్ ఉందా ఇప్పుడు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మధ్యలో ఏ బ్రాండు లేకుండా చేశాడు. దానికి కారణం ఏంటి? ఏంటి కారణం తమ్ముళ్ళు? జే ట్యాక్స్ అవునా కాదా? జగన్ ట్యాక్సే కారణం అవునా? అవునంటే చేతుల పైకి ఎత్తండి.
అయినా మీ కోపం రాలా. 60 రూపాయల మధ్య 200 రూపాయలు చేసి పనికి మారిన నాసిరకం మందమ్మతామంటే మీకు కోపం రాకపోతే రోషం లేకపోతే నేను ఏం చేయాలని అడుగుతున్నా. ఎప్పుడన్నా సరే ఇప్పుడు బీర్ లో కింగ్ ఫిషర్ ఉందా తమ్ముళ్ళు? ఏ బీర్ ఉంది? బూమ్ బూమ్ ఉంది. అది తాగడానికి తాగుతున్నారు ఎవరన్నా? ఎవరు తాగే పరిస్థితి కూడా లేరు. బలవంతంగా కొంతమంది తాగుతున్నారు. ఒకప్పుడు మెక్డౌల్ బ్రాండీ ఉంది, ఉందా ఇప్పుడు? ఏమైంది తమ్ముళ్ళు? జగన్మోహన్ రెడ్డి మాయ, జగన్ మాయ. నేను అడుగుతున్నా మీరు కూడా ఏం చేస్తున్నారంటే మీ మోటార్ బైక్లు వేసుకుని కర్ణాటకకి వెళుతున్నారు బార్డర్కి. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వేసుకుంటున్నారు. కావలసినంత ఫ్యూయల్ మీరు కూడా తీసుకుంటున్నారు. క్వార్టర్ బాటిల్ హాఫ్ బాటిల్ తాగుతున్నారు. ఒక క్వార్టర్ బాటిల్ ఇంటికి తెచ్చుకుంటున్నారు. అవునా కాదా? అంటే మన డబ్బులు ఎవరికి పోతున్నాయి? ఎవరికి పోతున్నాయి? ఎవరి చేతగానితనం ఇది? జగన్ దద్దమ్మవునా కావా? ఏం చెప్పాలి తమ్ముళ్ళు? మీకుండే కామన్ సెన్స్ ఆ జగన్మోహన్ రెడ్డికి లేదు. మా తమ్ముళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జగన్ కంటే బెటర్గా చేస్తారు మీరు. అవునా కాదా? ఒక పద్ధతి లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పేదలంటే లెక్కలేనితనం జగన్మోహన్ రెడ్డి. కానీ మీరు కూడా మోసపోయారు. పాదయాత్రలో వచ్చారు, నెత్తిన చెయ్యి పెట్టి నెమరాడు. జ్ఞాపకం ఉందా? ముద్దు పెట్టాడు. మీరు అనుకున్నారు పర్వాలేదు బాగా చేస్తాడని. ఇప్పుడేమైంది? పిడి గుద్దులు గుర్తూనే ఉన్నాడు. అవునా కాదా? బాధుడే బాధుడు ఆగిందా? ఆగుతుందా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? మామూలుగా పెరిగాయా? ఎక్కువ పెరిగాయా లేదా? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలు ఇంత పెరిగాయా? కరెంట్ ఎప్పుడన్నా పోయిందా? కరెంటు పోతుంది, కరెంటు కోతలు, కానీ బిల్లు మాత్రం పెరుగుతుంది. ఏప్రిల్ బిల్లుకి మే బిల్లుకి రెండింతలు అయిందా లేదా? అయిందంటే చేతుల పైకి ఎత్తండి. రెండింతలు బిల్లు వేశాడు. ఏమన్నారు ఈ ముఖ్యమంత్రిని? అంటే నువ్వేం చేసినా మేము సహిస్తామనుకుంటున్నారు. ఆ విషయం కూడా చెప్తాను. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? పామాయిల్ ధర ఎంత? 200. అవునా కాదా? టమాటా ధర ఎంత ఇప్పుడు? 100 రూపాయలు. అవునా కాదా? చికెన్ కేజీ ఎంత? 320 రూపాయలు. 300 రూపాయలు. అవునా కాదా? తమ్ముళ్ళు ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక 700-800 వచ్చారు, ఇప్పుడు ఎంత? 5000. అవునా కాదా? ఎవరికి పోతుంది ఈ డబ్బులు? ఎవరికి పోతుంది ఈ డబ్బులు? అదే మరిగా మీరు చూస్తే ఇంటి పన్ను పెంచాడు. అదే మరిగా మీరు చూస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్ పెంచాడు. అదే మరిగా ఇంకా మీరు చూస్తే బస్ ఛార్జీలు పెంచాడు. అదే మరి నాలా ఛార్జీలు వేశాడు. కడానా చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. మరొక దొడ్ల పైన పన్ను పెంచాడు. చూశారా తమ్ముళ్ళు? ఎవరైనా సరే చిన్న బోర్డు పెట్టుకుంటే సోమందే పనులు, దానికి కూడా పన్ను వేస్తాడంట. ఈరోజు చూడండి, మొత్తం అన్ని వర్గాలు నాశనం అయిపోయారు. నేను అడుగుతున్నా, రైతు ఎవరైనా కోలుకునే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జిల్లాలో ప్రధానంగా వేరుశనగేసే రైతులున్నారు. నేనున్నప్పుడు మొట్టమొదటిసారిగా పంటలు రాలేదని 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు కరువు వస్తుందనే ఉద్దేశంతో ఇన్పుట్ సబ్సిడీ ప్రారంభించింది. నేనే ప్రారంభించాను తమ్ముళ్ళు అని చెప్తున్నా. ఆ తర్వాత ఈ జిల్లాలో నీరు లేదు,
చాలా సమస్యలు ఉన్నాయి. నీరిస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు. అందుకని బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను. 90% సబ్సిడీ ఇచ్చాను, 10 ఎకరాల వరకు ఇచ్చాను. అంతేకాకుండా ఎస్సీలు అయితే 100% ఇచ్చాం. ఏం తమ్ముళ్ళు ఇప్పుడు బిందు సేద్యానికి డబ్బులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చిందా చెప్పండి, 1 రూపాయి ఇచ్చాడా చెప్పండి. ఆ రోజు హండ్రెడ్ నివా పూర్తి చేసి గొల్లపల్లి రిజర్వాయర్ ని రికార్డు టైం లో పూర్తి చేసి కియా మోటార్స్ ఇక్కడికి తీసుకొచ్చాం తమ్ముళ్ళు. అది తెలుగుదేశం పార్టీ సత్తా.